ఒక్కసారి నారదుడికి ఒక అనుమానం వచ్చింది. నారాయణ నామస్మరణం వల్ల ప్రయోజనం ఏమిటి అని వెంటనే వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుడిని అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఇలా అంటాడు, నారాయణ, ఇప్పుడే భూలోకంలో ఒక కీటకం జన్మించింది, వెళ్ళి దానిని అడుగు అని చెప్తాడు. భగవంతుని ఆజ్ఞ మేరకు ఆ నారదుడు కీటకం దగ్గరికి వెళ్ళి నారాయణ నామస్మరణ వల్ల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ కీటకం గిలగిలా కొట్టుకొని చనిపోతుంది. బాధపడుతూ నారదుడు వైకుంఠం వెళ్ళి జరిగింది విష్ణువుకి చెప్తాడు. అప్పుడు విష్ణువు, అలాగా అయితే మళ్ళీ భూలోకం వెళ్ళి కశ్యపుని ఆశ్రమంలో ఒక గోవు జన్మించిన దూడని వెళ్ళి అడుగు అని చెప్తాడు. నారదుడు కశ్యపుని ఆశ్రమంలో ఉన్న ఆవు దూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్నని ప్రశ్నిస్తాడు. అది వినగానే ఆ దూడ కూడా గిలగిలా కొట్టుకుని చనిపోతుంది. నారదుడు ఆశ్రమంలో జరిగిన విషయాన్ని భగవంతునికి చెప్తాడు. మళ్ళీ విష్ణువు, ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు, వెళ్ళి ఆ శిశువుని అడుగు అని చెప్తాడు. అప్పుడు ఆ నారదుడు, ప్రభు, నా వల్ల ఒక కీటకం ఆవు దూడ చనిపోయాయి, ఇప్పుడు ఆ శిశువు పాపం కూడా నా మెడకు చుట్టుకుంటుంది అని అంటాడు. కానీ విష్ణువు అలా ఏమి జరగదని పంపిస్తాడు. ఆ శ్రీమన్నారాయణుడి ఆజ్ఞ మేరకు నారదుడు ఆ శిశువు దగ్గరికి వెళ్ళి తన సందేహం తీర్చమని అడుగుతాడు. అప్పుడు శిశువు పక్కపక్క నవ్వి, ఓ మహర్షి, అనేక జన్మలో నేను చేసిన పాపాల ఫలితంగా కీటకంగా జన్మించాల్సి వచ్చింది. ఆ జన్మలో నువ్వు వచ్చి నారాయణ అనే నామం నా చెవిలో చెప్పగానే నా పాపం నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరలా ఆ నామము నాకు వినిపించావు. తక్షణం ఆ పుణ్యఫలంతో కాశీరాజకుమారునిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహత్యం ఏమని చెప్పమంటావు నారద అని సెలవిస్తాడు.